తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థాన క్షేత్రం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు. శని ఆదివారాలు వరుస సెలవులు కావడంతో నిన్నటి నుంచే రద్దీ పెరిగింది. అయితే నిన్న శనివారం దాదాపు 70,250 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుగా వీరితో 34,000 మంది తలనీలాలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే 3.14 కోట్ల రూపాయల నగదుతో పాటు ఇతర కానుకలను శ్రీవారికి సమర్పించారు. ఆదివారం రాత్రికే తిరుమల క్షేత్రం భక్తులతో నిండిపోయింది. టికెట్ లేని సర్వదర్శనానికి 31 కాంపార్ట్మెంట్ లో భక్తులు బారులు తీరారు. టికెట్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్ టోకెన్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.